వెల్కమ్ టు అవర్ ఛానల్ జై ముదే ఋషి ఒకరోజు తన గురు గురువు గారు అయినటువంటి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి గురువు గారు ఏకాదశి అనే పేరు నేను చాలా సార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏమి చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వల్ల ఏమి జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తల్ తెలిపి నాకు జ్ఞానాన్ని కలగ అని కోరుతాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి ఈ సందేహం కలగవచ్చు అని కొంతమందే తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు వారందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి తెలియచెప్పారు వ్యాసమహర్షి ఏకాదశి గురించి ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది దానిలో చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వ్యాస మహర్షి జయముని ఋషితో సృష్టి జరిగిన తరువాత భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలచి పురుషాన్ని సృష్టించాడు జీవులు చేసిన కర్మ పాపాలను బట్టి వారికి శిక్షలు విధించడం వారికి పునర్జన్ జన్మలు కలుగు చేయడం లాంటివి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుష ఒకనాడు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆత్మ నాదాలను ఏడుపులను విన్నటువంటి విష్ణుమూర్తి ఎవరు వాళ్ళందరూ వాళ్లను ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారు వారిని శిక్షిస్తున్నాడు అందువలనే వారందరికీ ఆ బాధలు అని చెప్పడం జరిగిందట అప్పుడు విష్ణుమూర్తి మరి వారికి ఆ పాపాల నుంచి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగగా అప్పుడు యమధర్మరాజు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలని అన్నాడు అప్పుడు విష్ణుమూర్తిలో ఉన్నటువంటి కరుణ ఒక స్త్రీగా రూపము దాల్చింది అమ్మే ఇలా అంది ఎవరైతే ఈ రోజున నా ప్రభువుని స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపముల నుంచి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలికింది యమలోకంలో ఉన్నటువంటి పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి యొక్క పాపాల నుంచి విముక్తి పొందుతారు విష్ణుమూర్తి ఎవరు నువ్వు ఎవరు నిన్ను పంపించారో అడగగా అప్పుడు ఆమె నేను మీ దాసిని మీ సేవకులలో నేను ఒక దానిని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది అదే నేను అని చెప్పింది దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి విశ్వంలో ఎవరైతే ఈ రోజున మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్నటువంటి పాపులకు వారి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే విశ్వంలో అందరికి వారి పాపాల నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశాలను ఇవ్వండి స్వామి అని కోరింది విష్ణుమూర్తి ఆమె యొక్క కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసినటువంటి జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి యొక్క పాపాల నుంచి విముక్తి పొందుతారు ఇది చూసినటువంటి పురుష వైకుంఠానికి అందరూ మిమ్మల్ని స్మరించి వారి యొక్క పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేను ఏమి చేయాలి నా పుట్టుకకు ఏముంది జీవులు పాపములు చేసినా మిమ్మల్ని స్మరించి విముక్తి పొందుతున్నారు అని పాపపురుష అడుగగా విష్ణుమూర్తి నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి చెప్తారు అప్పుడు పాపపురుష స్వామి నువ్వు జగన్నాథుడివి అంతటా నువ్వు ఉంటావు నేను ఎక్కడికి వెళ్లను అని అడగగా అయితే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదు అప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటావు అప్పుడు నువ్వు ఎక్కడైనా దాక్కు అని చెప్పెను పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగు విష్ణుమూర్తి ఏకాదశి రోజు నువ్వు ధాన్యాలలో వెళ్లి దాక్కో అని చెప్తారు విష్ణుమూర్తులు చెప్పిన విధంగా పాపపురుష ఏకాదశి రోజున ధాన్యాలలో దాక్కుంటారు అందుకే ఏకాదశి రోజున ధాన్యాలను పాపం పాపమని చెప్తారు మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఏకాదశి రోజున ధాన్యాలను తిని దేవుడిని ప్రార్థించినట్లయితే పాపాలు నశిస్తాయి అలా చేసిన పాపాలు పాపాలు నశిస్తాయి కానీ మనకు ఉండేటటువంటి పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయ ఏకాదశి రోజు చేసేటటువంటి ఉపవాసం ఎందుకు అని అంటే ఏక అంటే ఒకటి దశ అంటే ఏకాదశి అంటే పదకొండు వాసాలలో ఉప అంటే దగ్గరగా వాసము అంటే జీవించడం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానాలతో విష్ణుమూర్తికి దగ్గరగా జీవించడమే ఏకాదశి ఉపవాసం పరమాత్మని ప్రార్థించడంలో శోషించడంలో ప్రధాన అవసరాలైనటువంటి నిద్ర తిండి రెండింటినీ వదిలేసి ఇంకా అన్ని జ్ఞానములను కూడా లగ్నం చేసుకోవాలి ఒకవేళ నిద్ర తిండి లేకుండా పరమాత్ముని మీద మనసు లగ్నం చేయలేని అనుకున్నవారు పండ్లు పాలు తీసుకోవచ్చు ఒకవేళ అవి సరిపోవు అనుకుంటే కావలసినవన్నీ తినొచ్చు కానీ పరమాత్మ మీద మనసు లగ్నం చేయడం ఎంతో ముఖ్యము అది చెప్పను వ్యాస మహర్షి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి